గిరిజన సమస్యల పరిష్కారానికి సేవలాల్ సేన ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించిన ఏజెన్సీ మేలుకొలుపు యాత్ర మహబూబాబాద్ జిల్లా గార్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సేవలాల్ సేన జాతీయ నాయకులు రామచంద్ర నాయక్ ఏజెన్సీ ప్రాంతీయ అధ్యక్షుడు రాంబాబు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లకు మెమోరాండం ఇస్తూ యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏజెన్సీ కార్యదర్శి చిట్టిబాబు మహబూబాబాద్ ప్రచార కమిటీ కార్యదర్శి చంటి నాయక్ గార్ల సేవలాల అధ్యక్షుడు కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంత అధ్యక్షులు రాంబాబు నాయక్ గారి నాయకత్వంలో ఆయా జిల్లా కమిటీ నాయకులతో కలిసి మెమోరాండం ఇచ్చుకుంటూ ఏజెన్సీ మేల్కొలుపు యాత్రను నిన్న ప్రారంభం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఖమ్మం జిల్లాలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇవాళ మహబూబాబాద్లో చేరుకోబోతున్నాం. రేపు మహబూబాబాద్లో పూర్తి చేసుకొని అలాగే ఒక జిల్లా 9వ తారీఖు వరకల్లా పూర్తిగా హైదరాబాద్ చేరుకొని 10వ తారీఖున సంబంధితమైన ట్రైబల్ కమిషనర్ కావచ్చు, ట్రైబల్ మంత్రి కావచ్చు, గవర్నర్ గారికి మా సమస్యను నిర్వహిస్తూ తదుపరి కార్యాచరణను మేము తీసుకోబోతున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఏజెన్సీలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఏజెన్సీ మేల్కొలుపు యాత్ర అనేది స్టార్ట్ చేశాం. ఇది కేవలం గిరిజనుల యొక్క సమస్యల గురించి, సమస్యలు అనేది చాలా తీవ్రస్థాయిలో ఉంది. జీవో నెంబర్ 3 కావచ్చు, ఇది పట్టాలు కోడు పట్టాలు కావచ్చు, 10% రిజర్వేషన్ కావచ్చు, ఈ అన్నిటి మీద మేము భద్రాచలం నుండి ఆదిలాబాద్ వరకు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే నిన్న